ఫర్ ఎగ్జాంపుల్ ఓ టెండర్ వేసినప్పుడు లోయెస్ట్ టెండర్ వాడికి ఇస్తాడంటే మనకు అక్కడే క్వాలిటీ లోయెస్ట్ అందరికి దొరికిన దానికి లోయెస్ట్ రేట్కి ఇస్తున్నాడు అంటే అక్కడే వాడికి అలా కాదుగా, ఇవాళ కాదు కదా. ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా, బట్ ఆ ప్రొసీజర్ అనేది ఇవాళ కాదు కదా, గత 10-15 దశాబ్దాలుగా జరుగుతున్న వ్యవహారం. ఇప్పుడు ఆవు నెయ్యి తెచ్చుతారు, వస్తారు, తక్కువ కోట్ చేస్తారు, ఎందుకంటే స్వామివారి మీద భక్తితో కొంతమంది ఇస్తారు. మన 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 వ్యాపారం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో కొంతమంది ఇస్తారు. సరే, కొంతమంది దాంట్లో కూడా కొంత వ్యాపారం చూసుకుంటారు. సో వ్యాపారం చూసుకున్న వాళ్ళైతే ఇవ్వడానికి ఆస్కారం లేదు అక్కడ. కానీ భక్తితో ఇచ్చేవైతే కనుక నిజంగా తక్కువ రేటుకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా అది ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాం మనం. గతం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాం అనేది ఇక్కడ. అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి కల్తీ విషయంలో కానంటే ఈ మధ్య వచ్చినటువంటి అనేక రకమైనటువంటి మార్పులు చూసుకుంటుంది. అంటే తేనె తుట్టని కదిపారు అంతే, కదిపారు దాంట్లో ఉన్న వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. 10-15 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులలో ఈ కల్తీ కూడా ఒక మార్పు అయింది. కల్తీ ఒక లీగలైజ్డ్ సిస్టమ్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన నూనె తీసుకొని, ఉదాహరణకి వేరుశనగ నూనె తీసుకుంటే ఈరోజు రిఫైన్డ్ ఆయిల్ మనకు 200 రూపాయలు దొరుకుతుందండి. కానీ ఒరిజినల్గా మనము పల్లీలు తీసుకొని దాన్ని గ్రౌండ్ నట్ చేస్తే 350-400 రూపాయలకి తక్కువగా ఎటువంటి పరిస్థితులు ఇచ్చేటువంటి అవకాశమే లేదు. ఓకే, ఇది మనము ముందు మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం తినేది కూడా సరి అనేటువంటిది ఉందా, కల్తీలో ఉన్నటువంటిది అనేటువంటిది, ఇది మార్కెట్లో ఉన్నటువంటి వస్తువు. అది లీగలైజ్డ్గా సిస్టమ్గా మనం ఎంలం వేసి అమ్ముతున్నటువంటి డిపార్ట్మెంట్ స్టోర్తో ఉన్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఏ బ్రాండెడ్ తీసుకున్నా, మీరు నెయ్యి తీసుకున్నా కూడా 350 తీసుకుంటున్నారు, 400 ఉండి అదే 750 కూడా అమ్ముతున్నారు. కాబట్టి ప్రజలకు కూడా ఎవరికి కూడా ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ ఇవన్నీ కూడా చర్చించాల్సింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు. సో స్వామివారికి జరిగిందనే విషయం మనం అందరం బాధపడుతూ ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. కానీ మన ముందున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ వికృతులన్నీ కూడా ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలనేటువంటిది మనందరం కూడా ఆలోచిస్తే, స్వామివారితో పాటు మనకు జరిగేటువంటి విషయాలు కూడా ఆలోచిస్తే నిజంగా అది చాలా మంచిదండి. అంత భక్తి విశ్వాసాలు, కోట్లాది మంది అనుభవాలను దెబ్బతీసిన అంశం సార్ అది. దాన్ని మనం ఆ రకంగా ఎందుకు దాన్ని సమాధానపరచుకోవాలి ఇక్కడ? లేదు, నేను సమాధానపరచుకోని కాంప్రమైజ్ అని నేను దీన్ని కంపేర్ చేయట్లేదు. ఖచ్చితంగా సెంటిమెంట్తో పాటు, సెంటిమెంట్ దేనికంటే నేను ఇంకో రకంగా చెప్తానండి, భగవంతుని ముందు ప్రసాదం అనుకొని ఏ నైవేద్యం అనేది అది నైవేద్యం అయిపోతుందండి. కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి ముందు అట్లా మనం చేయలేం కదా, లడ్డూకున్న విశిష్టతను మనం కాదనలేం కదా. ఎట్టి పరిస్థితులు చేయలేము. అందుకు మనము ఉన్నటువంటి రూల్స్ కావచ్చు, ఇవి ఎప్పుడో టీటీడీకి సంబంధించిన రూల్స్, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమో 40 సంవత్సరాల క్రితమో భక్తి భావము, అప్పుడు ధర్మం 4 పాదాలు నడుస్తున్నప్పుడు పెట్టినటువంటి ఆచారాలు, వ్యవహారాలు, ఆ పోటు అవన్నీ కూడా ఇప్పటికీ అదే పరంపర చేస్తుంది. కానీ ఖచ్చితంగా మనము ఇప్పుడు దీనికి సంబంధించిన విషయం రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో క్వాలిటీ విషయంలో, ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా లడ్డు నాణ్యత తగ్గుతుంది, లడ్డు నాణ్యత తగ్గుతుంది ప్రతి ఒక్కరం అంటున్నాం, కానీ ఎందుకు తగ్గుతుంది అనేటువంటిది ఎవరు ఆలోచించలేదు. ఎస్, అది కరెక్టే. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు జీపుల్లా రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎక్స్పర్ట్ కమిటీ వేసేసి లడ్డు నాణ్యతను ఎలా పెంచాలి, లేకుంటే జీడిపప్పును ఎలా వాయించాలి, ఇవన్నీ కూడా ఆలోచించారు. కానీ ఈ క్వాలిటీకి సంబంధించిన ఈ పారామీటర్స్ ఉండాలి, ఈ పారామీటర్స్ ఉండాలని ఒక ఇది, ఒక చట్టం కానీ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ టీటీడీ వాళ్ళు కూడా చేయలేకపోయారండి. ఇప్పుడు స్వామివారిది నెయ్యి తీసుకొని వస్తారు, తీసుకొచ్చిన వెంటనే ఈ చర్యలు, ఈ టెస్టులు ఉన్నాయా అనేటువంటిది లేదు. సో ఏదో సింపుల్గా, అంటే దానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ కానీ, దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ వాళ్ళ దగ్గర లేవు. ఏదో మోటు పద్ధతిలో చెక్ చేసేసి పంపించడమే, లేకుంటే ఆ ట్యాంకర్తో పాటు వచ్చినటువంటి సర్టిఫికేట్ చూసేసి అలౌ చేయడమే. సో ఇవన్నీ కాకుండా ప్రస్తుత ఈ సెంటిమెంట్స్ రాబోయే రోజుల్లో ఇవన్నీ జరగకూడదంటే ఆ నాణ్యతను పరీక్షించేటువంటి ఒక సిస్టమ్, సపరేట్ సిస్టమ్ ఇక్కడ మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి ద్వారా తిరిగి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేకుండా ఒక పవిత్రంగా అందిస్తున్నారనేటువంటిది మెసేజ్ కూడా కింది స్థాయి ప్రజానికానికి ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా అనుమానం ఉందా లడ్డు వ్యవహారంలో? సార్, ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసింది కాబట్టి ఓకే, దాని మీద వచ్చేటువంటి దీని మీద మనం భారతీయ జనతా పార్టీ మేము యాక్ట్ అవుతాం. కానీ కావాలనే కదిపారు, ఏదో ఏదో చేయాలన్న ఆలోచనతో
కేంద్రం ఈ విషయాన్ని కదిపింది, అది ఇటు సీఎం గారి చేత మాట్లాడించింది అని చెప్పి మా కొన్ని ఇవి కూడా వార్తలు కూడా బయటకు వచ్చాయి. వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్తో ఆడుకునే కానీ ఆ భక్తులతో ఇదేటువంటి భారతీయ జనతా కేంద్రం తన చేతుల్లో తీసుకోవాలన్న ప్రయత్నం చేసిందని కూడా మాట్లాడారు. ఎంత మాత్రం లేదు సార్, ఫెడరల్ సిస్టంలో ఈ దీంతో పాటు అనేకమైనటువంటి జగన్నాథ్ టెంపుల్ కావచ్చు, అనేకమైనటువంటి టెంపుల్ అన్ని టెంపుల్స్ కంటే ఎక్కువగా ఇప్పుడు ఇది ప్రజలను ఒక ఆలోచింపజేసేటువంటిది. ఎందుకంటే ఇదే విధంగా జగన్నాథ్ టెంపుల్లో కూడా విశేషంగా నైవేద్య సమర్పణ ఉంటుంది. సో ఇప్పుడు ఒక చర్చనీయాంశం ఇది వచ్చిన తర్వాత కూడా ఇది వచ్చేటువంటి జడ్జిమెంట్ కావచ్చు, రాబోయే రోజుల్లో అన్ని యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించి ప్రసాదానికి సంబంధించిన ఒక నియమావళి ఖచ్చితంగా రూపొందుతుందని ఇది ఒక మంచి స్టార్టింగ్ అనేసి నేను అనుకుంటున్నానండి. అది క్రియేట్ చేద్దామన్న ఆలోచనతోనే దీన్ని గదిపారా, లేకపోతే ఇంకేమన్నా వెనకాల కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకనంటే ఆ రోజున ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, దానికి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలన్న ప్రయత్నంలో భాగంగానే సో ఈ రకమైన పావులు కదిపారు అని చెప్పి మాట్లాడారు సార్. దీంట్లో